ఓం నమ శివాయ్, శ్రీమాత్రే నమః. మహాశివరాత్రి పర్వదినాన ఎవరైనా సరే ఇలా గనక చేశారు అంటే వారికి అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలగటం ఖాయం. సహజంగా హిందువులకి పెద్ద పండగ అంటే అందరూ సహజంగా మనం సంక్రాంతి పండగ అని చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకని అనంటే రైతులందరికీ కూడా ధాన్యం ఇంటికి చేరి అందరి దగ్గర డబ్బులు ఉండే రోజులు కాబట్టి సంక్రాంతి పండగ అని చెప్పటం అనేది సహజంగా జరుగుతూ ఉంది. కానీ వాస్తవానికి అన్నిటికన్నా పెద్ద పండగ మహాశివరాత్రి. కాబట్టి మనకి ఈ జన్మలో చేసిన కర్మలు కానీ ఇహజన్మలో చేసిన కర్మలు కానీ తొలగిపోవాలి అంటే మహాశివరాత్రి రోజున 4 వేళల యందు కూడా ఈశ్వరుడికి ఇలా చేసి తీరవలసిందే. ఓపిక ఉన్నవారు, అవకాశం ఉన్నవారు 4 వేళల అంటే తెల్లవారుజామున, మధ్యాహ్నము, సాయంత్రము, అలాగే అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో 12 గంటలకి ఎవరైతే ఈశ్వరారాధన చేస్తారో, అభిషేక అర్చనలు చేస్తారో, మహాశివరాత్రి రోజు ఈ జన్మలో చేసిన కర్మలన్నీ కూడా తొలగిపోయి మరు జన్మలో మనకి ఆనందకరమైన ఉత్తమోత్తమైన జన్మ ప్రాప్తిస్తుంది అని చెప్తూ ఉన్నారు. చాలామందికి ఇంకో ధర్మ సందేహం కూడా వస్తుంది, ఇంతకీ ఇన్ని చేస్తే మనకి ఈ జన్మలో కాకుండా వచ్చే జన్మలో వస్తుందని చెప్తున్నారు కదా, మరి వచ్చే జన్మ మనం చూసామా అని చెప్పి. వాస్తవంగా ఇహపరమందు సర్వసౌఖ్యాలు పొంది మరు జన్మలో ఉత్తమోత్తమైన జన్మ వస్తుంది. సహజంగా ఒకడు ఉన్నవాడు, ఒకడు లేనివాడు మనకి అనేక మంది తారసపడుతూ ఉంటారు. ఇలా ఉండటానికి కారణం ఏమిటి అనంటే పూర్వజన్మలో ఎంతో సత్కర్మ చేసుకుని ఉంటే ఈ జన్మలో ఉత్తమోత్తమైన ఫలితాలు పొందుతాం. సహజంగా మనకి పెద్దలు కానీ శాస్త్రం కానీ ఏం చెప్తుందంటే ఈ శరీరానికి సంబంధించిన భవబంధాలు అంటే బిడ్డలు కానీ భార్య కానీ అన్నదమ్ములు కానీ సహజంగా మనం ఈ శరీరానికి సంబంధించిన వాళ్ళేనయ్యా, కానీ మళ్ళీ ఈ ఆత్మ కనుక ఈ శరీరాన్ని వదిలేస్తే మళ్ళీ జన్మెత్తాల్సిందే కదా అని చెప్తూ ఉన్నారు. మరి ఆ జన్మలో మనకి పుణ్యం కావాలి అంటే మహాశివరాత్రి రోజున చక్కగా మీరు ఉపవాసం ఉండి ఆ స్వామిని వేడుకున్నట్లయితే మీకు తప్పకుండా ఈ 4 వేళ యందు మీకు పలు పలు రకాలుగా అంటే ఫ్రూట్స్ జ్యూస్ కావచ్చు, ఆవు పాలు కావచ్చు, గంధము నీళ్లు కావచ్చు, కుంకుమ నీళ్లు కావచ్చు, రకరకాల జలాలతో ఈశ్వరుని అభిషేకం చేసి ఆ రోజుల్లా గనక ఉపవాసం ఉండి ఓపిక ఉన్నవారు జాగారం కూడా చేశారు అంటే మహాశివరాత్రి పర్వదినం సంవత్సరానికి ఒక్కసారి వచ్చేది. ఆ రోజున గనక మీరు ప్రతిరోజు పూజలు చేసినా చేయకపోయినా ఆ రోజు గనక ఈ ఇలాంటి క్రియలు గనక ఎవరైతే చేస్తారో వారికి తప్పకుండా అష్టైశ్వర్య భోగభాగ్యాలతో పాటుగా మరు జన్మలో ఉత్తమోత్తమైన జన్మ లభిస్తుంది అని చెప్తున్నారు. ముఖ్యంగా నేను జాగారం చేయలేనండి అని చాలామంది అంటూ ఉంటారు. సంవత్సరానికి ఒక్కరోజు అంటే జాగారం అంటే ఏదో టీవీనో సీరియల్సో చూసి జాగారం చేయటం కాదు, లేదు సినిమా పాటలు వింటూ జాగారం చేయటం కాదు. ప్రతినిత్యము ఉదయం లేచిన కాడించి తలార స్నానం ఆచరించి మీరు చక్కగా ఈశ్వర అర్చన అభిషేకం చేసిన తర్వాత శివధ్యానం చేయాలి, కుదిరిన వారు ధ్యానంలో ఉండాలి. ఆ రోజుల్లా కూడా ఓంకారాన్ని పెట్టుకుని ధ్యానిస్తూ 24 గంటల పాటు కంటి మీద కునుకు లేకుండా ప్రతి సెకను కూడా మనస వాచ కర్మణ మీ యొక్క మనస్సుని పుష్పంగా మలచి ఆ స్వామి పాదముల చెంత పెట్టి మీరు ధ్యానం గనక చేసినట్లయితే మీరు కొంతమంది ఆకలికి ఉండలేని వారు పాలు అలాగే ఫ్రూట్స్ తగు మాత్రం తీసుకుని అది మీ శరీరం సహకరించినప్పుడు మాత్రమే, ఓపిక ఉన్నవారు అవకాశం ఉన్నవారు మీ పరిస్థితిని బట్టి కొంతమేర ఫ్రూట్స్ తీసుకుని ఆ రోజుల్లో జాగారం చేసినట్లయితే మీకు దాని ఫలితం మరి వచ్చే సంవత్సరం నాటికే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది మాటలతో చెప్పేది కాదు, సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మహాశివరాత్రి పర్వదినాన ఓపిక ఉన్నవారు, నమ్మకం ఉన్నవారు ఇలా చేసి చూడండి, దాని ఫలితం ఎంతటి అద్భుతంగా ఉంటుందో. మరి జాగారం చేయలేమనుకునే వారికి అది ఎలా చేస్తే మహాశివరాత్రి మనకి అద్భుత ఫలితాలు వస్తాయో మరొక వీడియోలో తెలియచేస్తాను. మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా సుమన్ టీవీని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. 10 మందికి మీరు మా వీడియోలు నచ్చితే 10 మందికి షేర్ చేయండి. ఓం నమ శివాయ్.